అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు ఎంపీ కవిత. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జీవన్ రెడ్డి కట్టనివ్వలేదన్నారు. తాము ఏం చెప్పామో ఆ పనులు చేశామని చెప్పారు కవిత. ఉత్తమ్ చంద్రబాబు ఏనాడు తెలంగాణ కావాలని అడగలేదని, ఈసారి ఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలుసన్నారు. మంచి కాలంలో జగిత్యాలలో మొట్టమొదటి ప్రచార సభ అనే అనుకోవచ్చు దీన్ని. ఈ ఎన్నికల కాలంలో జరుగుతున్న ప్రచార సభ మరి ఇంత మంచి సమయంలో ప్రారంభించుకుంటున్నామంటే పేదవారికి కట్టియాలి, పేదవారు గౌరవంగా బతకాలనేటటువంటి ఒక సంకల్పంతో మంచి కార్యక్రమం చేసి అంతకుముందు ప్రభుత్వాల్లో కాకుండా జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యులు అయి ఉన్నా కూడా రోజు పొద్దున్నేస్తే కేసీఆర్ గారిని నన్ను అందరినీ వచ్చి అంటే ఉన్నదానికి కాని దానికి విమర్శలు చేస్తున్నా కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల కోసం మనం ఇల్లు ఇవ్వాలని చెప్పి వేరే దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇండ్లు ఎట్లా ఇచ్చారో జగిత్యాలలో కూడా అట్లా ఇచ్చారు. ఇచ్చిన 400 ఎక్కడ ఇచ్చిందంటే ఎక్కడైనా డిస్ప్యూట్ ఉండి ఆ జావా కొట్లాటలు ఉంటే ఆ ఊర్లో పోయి కొబ్బరికాయ కొట్టుడు, ఆడ ఇల్లు కట్టాలనుడు, ఎట్లా కట్టుడు అవుతుంది? తెలిసి వాటిని ఏదో ఒక విధంగా ఇండ్లను ఆపాలి, అభివృద్ధిని ఆపాలి. ఆపి పేదవాళ్ళు ఎవరన్నా వస్తే ఏదో కేసీఆర్ ఇల్లు కట్టేయాలి అని చెప్పాలి. ఇది జీవన్ రెడ్డి గారి ప్రయత్నం. నాకు నిజంగా బాధ అనిపించింది. పెద్ద మనిషి, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మీకు కొట్లాట కేసీఆర్తో ఉంటే రోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని 100 తిట్టుండ్రు. కానీ పేద ప్రజలకు పోయేటటువంటి పనులు ఎందుకు ఆపాలి? వాళ్ళ పనులు వాళ్ళని చేయనిచ్చుకోవాలి. కేసీఆర్ గారు 1400 ఇస్తే ఏమయ్యా కేసీఆర్ సార్ 1400 ఎట్లిస్తావు, 3000 ఇయ్యి అని కొట్లాడాలి. కానీ ప్రజలకు వచ్చేటటువంటి ఇళ్లను, ప్రజలకు వచ్చేటటువంటి అభివృద్ధిని అడ్డుపడడం మరి అది ఎట్లాంటి రాజకీయం అన్నది అక్క చెల్లెలు మీరే ఆలోచించుకోవాలి. ఓ పక్క జీవన్ రెడ్డి గారు అడుగడుగున అభివృద్ధిని జగిత్యాలలో అడ్డుకుంటుంటే కూడా ఏదో ఒక దారి వెతికి ఏదో ఒక ప్రయత్నం చేసి ప్రజల దగ్గరికి మరి కేసీఆర్ గారి ఆలోచన పోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పని జరుగు పరిస్థితి ప్రజల ముందు ఉన్నది, మనకు మంచి అవకాశం ఉన్నది. ఒక పక్క కేసీఆర్ సార్ నిలబడ్డారు, ఇంకొక పక్కనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నడూ కావాలని చెప్పని నాయకులు, తెలంగాణ కోసం ఎన్నడూ మాట్లాడని నాయకులు వాళ్ళంతా ఇంకొక పక్క నిలబడి ఉన్నారు. మీకు చాలా ఈజీ, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా మీరే ఆలోచన చేయండి.